అదే నువ్వు మొన్నిచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్కి ఇది నా రిప్లై. సర్ప్రైజ్ ఇచ్చానా? నేనెప్పుడు సర్ప్రైజ్ ఇచ్చాను? సత్య ఆగు. సత్య నేను చెప్పేది విను. సత్య సత్య నేను చెప్పేది విను. సత్య సత్య చా. అసలు ఎవత్తర అయ్యేది? అసలు ఎవడు పంపించాడు? కెమెరాలు ఆడబెట్టారు నా కొడుకు. ఇంకేం పో, కమిటెడా? ఆహా పాటిదారి. అసలు ఎవరు రామ్మాయి? నాకు తెలుసేగా చెప్పడానికి. ఎవరో తెలుసుకుందాం మళ్ళీ వెనక్కి వెళ్ళా. ఎల్లెల్లో పక్కన లేదు. ఆయన డైరెక్ట్గా వచ్చి ప్రపోజ్ చేసిందంటే ఎంత డేర్ రా అమ్మాయికి. మరి ఆ టైంలో సత్య ఏమనలేదా? సత్య ఆ అమ్మాయి ప్రపోజ్ చేయడం చూసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. ఎంత పిలిచినా వెనక తిరుగుతూ చూడాల, ఫోన్ చేసినా కట్ చేస్తుంది. ఇంత జరిగిన తర్వాత ఏ అమ్మాయినా అలానే చేస్తుంది. ఏరా ఇప్పుడైనా ఊరించి రావడం? అవునన్నా. ఏమైందన్నా, అందరు డల్గా ఉన్నారు. నువ్వు ఊరెళ్ళొచ్చే గ్యాప్లో చాలా జరిగాయిలే. ఏం జరిగిందన్నా? మనోడు ఒక అమ్మాయిని ట్రై చేశాడు కదా, ఆ పిల్లతో అంతా సెట్ అయ్యి కరెక్ట్గా మింగిలే టైంకి ఇంకో పిల్ల మధ్యలో వచ్చి వెంట వెంట చేసింది. ఏంటన్నా, అన్న ట్రై చేసే అమ్మాయి ఓకే చేసిందా? చేసినట్టే కదరా. అదేందన్నా, ఆ రోజు మీరు ఇచ్చిన చాక్లెట్ ఇవ్వడానికి వెళ్తే. పూర్తిగా చెప్పరా. నన్ను కొట్టిందన్నా. కొట్టిందా? కొట్టిందా? అసలు ఏం జరిగిందో సరిగా చెప్పరా. ఏంటి పిల్లంగా రాలేదు? ఏంటి పిల్ల ఈరోజు స్పెట్స్ లేకుండా కాలేజ్కి వచ్చింది? సర్లే. హలో అన్నా. రే ఒక అమ్మాయి బ్లూ డ్రెస్లో వస్తుంది చూడు. ఆ అమ్మాయే. బ్లూ డ్రెస్ అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎవరని? ఇంకేదని చెప్పు. రే బ్లూ కలర్ డ్రెస్. హైట్గా వైట్గా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది. ఆ అమ్మాయికి ఇచ్చేయి. బ్లూ డ్రెస్ హైట్గా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది. ఓకే అన్న, నేను ఇచ్చేస్తా. సరే కాలేజ్కి టైం అయింది, నేను వెళ్తున్నా. ఓకే. హాయ్ సత్య. హే హాయ్ శాలిని, ఎలా ఉన్నావు? స్పెక్స్ ఏమైనాయి? విరిగిపోయాయి. ఇవన్నీ ఎకసెకల్ చాలే కానీ పద. హలో ఎక్స్క్యూజ్ మీ. మీ? యా యు ఓన్లీ టేక్ దిస్. ఇది నీకు ఒకరు ఇమ్మన్నారు, టేక్ ఇట్, ఎంజాయ్ పండగ. హేయ్ మీ, నిన్నేరా ఇట్రా. ఎవడమ్మన్నారా చాక్లెట్? నీ పాడికి వచ్చావు ఇచ్చావు పోతున్నావు, ఎలా కనిపిస్తున్నారా నీకు? అక్క నాకేం తెలియదు అక్క, నన్ను వదిలేయక్క. ఎవడమ్మన్నాడ్రా? ఇతను ఇమ్మన్నాడక్క. అమ్మయ్యా. రే ఫోన్ వద్దా? కావాలక్క. ఏం పేర్రా? పార్థసారథి, మెకానికల్ ఫస్ట్ ఇయర్. పార్థసారథి. అమ్మయ్యా ఎవరు చూడలేదు.
ఒక్క నిమిషం ఆగు. ఈఎంఐకే నా నువ్వు ఇచ్చింది? ఈఎంఐ ఎవరన్నా? ఒరే పెంట పెంట చేసావు కదరా. నేనేం చేశానన్నా? రే నువ్వెవరో వేరే అమ్మాయికి ఇచ్చి చచ్చావు, ఈరోజు ఆపిల్ల వచ్చి వీడికి ప్రపోజ్ చేసింది. ఏంటవునా? నువ్వు చేసిన ఎర్రిప్పు పని వల్ల ఈరోజు మేము జుట్టు బిక్కుంటున్నాం. అన్నో నాకేం సంబంధం లేదు, ఆ రోజు నువ్వు బ్లూ డ్రెస్ హైట్ గా బాగుండే అమ్మాయి అన్నో అమ్మాయికి ఇచ్చా. అంటే ఇప్పుడు ఇదంతా నా మీదకి దొబ్బుతున్నావు ఏంటి? ఆ ఫోటోలో ఉండే అమ్మాయికి స్పెట్స్ ఉన్నాయి. అరే స్పెట్స్ ఉన్నాయి అమ్మాయి అని చెప్పింటే కరెక్ట్ గా ఇచ్చావని కదా. రే ఆ రోజు ఆపిల్లకి స్పెట్స్ లేవు, కావాలంటే నేను ఆపిల్తోనే చెప్పిస్తా. ఏ ఇదంతా కాదు, జరిగిందంతా ఆ రోజు మొత్తం మాకు చెప్పచ్చుగారా? చెప్పాను కదా. ఎవరికిరా? నా సైనికి చెప్పా. రే నాకెప్పుడు చెప్పావురా? ఒకసారి గుర్తెచ్చుకో. బా చాలా గట్టిగా కొట్టేసింది. ఏరా వాటర్ ప్యాడ్ పెట్టుకున్నావు, చింపకేమైంది? బాల్ తగిలింది. అన్నా పాడుతున్నావు లేరి? ఏమోరా ఇప్పుడే బయటకు పోయారు. అమ్మాయి కొట్టిందని చెప్తే చీప్ అయిపోతాం మేము. అన్నా ఆ అమ్మాయికి ఇలాంటివన్నీ ఇష్టం లేనట్లుంది అన్న, అన్నం డ్రాప్ అవ్వమని చెప్పు. చెప్దాం లేరా? ఇంటికి వెళ్ళొస్తే కానీ ప్రశాంతంగా ఉండదు. ఏరా అడుగుతున్నావు? ఇంటికన్నా. రే వచ్చేటప్పుడు కజ్జిగా తీసుకురా. నువ్వు నా మొహం చూడకుండా ఊకొట్టినప్పుడే అర్థం చేసుకోవాల్సిందన్నా నువ్వేం వినలేదని. ఏ నేను విన్నారా? చెప్పేది మర్చిపోయా అంతే. సరిపోయారా? రే ఒకరొకరు అనుకుంటే ఇలానే టైం వేస్ట్ అవుతుంది, నెక్స్ట్ జరిగేది ఆలోచించండి రా. బాడేవో చేస్తున్నావురా? రే మూసుకో ఫస్ట్. ఆ ఫోటో ఏదో ముందే చూసొచ్చు కదన్నా. మొయ్యరా. ఒరే నువ్వు అమ్మాయిని చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతా అన్నా. రేపు పొద్దున్న ఈ గాలిని తీసుకెళ్ళి మొత్తం డీటెయిల్స్, రే అమ్మాయి నెంబర్తో సహా మొత్తం కావాలి నాకు. ఆ పిల్ల నెంబర్ నీకెందుకురా? రేపు అమ్మాయిని మీట్ అయ్యి మ్యాటర్ ఏదో ఒకటి తెగొట్టేసేయాలి. హాయ్ పార్థు. హలో. అవును నేను ఎందుకు అంత టెన్షన్గా వెళ్ళిపోయావు నాకు అస్సలు అర్థం కాలేదు. అసలు నువ్వు ఎవరు, నాకెందుకు ప్రపోజ్ చేసావో నాకు కూడా అర్థం కాలేదు. ఏంటి నేనెవరో నీకు తెలీదా? ఓకే ఇదంతా నా తప్పే. యాక్చువల్లీ నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తనకి ఇవ్వాల్సిన చాక్లెట్ బై మిస్టేక్ మా వాళ్ళు లీక్ ఇచ్చారు. చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది ఇదంతా. ఈ మిస్టేక్ జరిగిందని నిన్న నువ్వు నాకు ప్రపోజ్ చేసేదాకా నాకు తెలీదు. ఓకే ఇది చిన్న తప్పేం కాదు, బట్ ఐఎమ్ సో సారీ. అంటే నిన్న అటువైపు ఉన్న అమ్మాయి నువ్వు లవ్ చేసిన అమ్మాయా? అవును. తను నిన్నను ప్రపోజ్ చేయటం చూసింది, అది చూసి వేరేలాగా అర్థం చేసుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఐఎమ్ సో సారీ పార్థు, నువ్వు నిన్న ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావో నాకు తెలియదు. ఎప్పటి నుంచో నీకు ఈ విషయం చెప్పాలనుకున్నా, నువ్వు కనబడగానే ఎగ్జైట్మెంట్ కంట్రోల్ చేసుకోలేక ప్రపోజ్ చేసేసా. ఐఎమ్ సో సారీ. ఓకే నాకు నిన్నటి నుంచి ఒకటే క్వశ్చన్ మైండ్లో దొరుకుతుంది. ఏంటది? చాక్లెట్ ఇచ్చాడని మా వాడిని కొట్టేవంట కదా, అలాంటిది ఇచ్చింది నేనే అని తెలిసాక మళ్ళీ నాకెందుకు ప్రపోజ్ చేసావు? ఎందుకంటే యాక్చువల్గా నువ్వు నాకు అలా చాక్లెట్ పంపడం నాకు నచ్చలేదు. ఎప్పుడైనా కనిపిస్తే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్దాం అనుకున్నా, కానీ ఒకరోజు నువ్వు వాళ్ళని కొడుతున్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది. దాన్ని బట్టి నీ క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకున్నా. నిన్ను మిస్ చేసుకుంటే లైఫ్లో మళ్ళీ నీలాంటి అబ్బాయి రాడనుకున్నా, అందుకే పార్క్లో నువ్వు కనపడగానే ప్రపోజ్ చేసేసా. ఓ ఆ రోజు వాళ్ళని కొట్టడానికి నీ అంబ్రెల్లా తీసుకున్నానా? నీ పేరు మర్చిపోయా? నిత్య.
నీ పేరు నిత్య, తన పేరు సత్య, సరిపోయింది. నిత్య, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు భర్త. ఏం లేదు, రేపు నేను ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చి జరిగిందంతా నేను లవ్ చేసే అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నిత్య. ఓకే ఓకే, థ్యాంక్స్. ఓకే భర్త, బాయ్ బాయ్. స్టోరీ చాలా బాగుంది, ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీయచ్చు. అరే నిజం చెప్తుంటే స్టోరీ అంటావు ఏంది? నిజంగా అమ్మాయి ఎవరు నాకు తెలుసు సత్య. ఇందాకే అమ్మాయి పేరు నిత్య అన్నావు, ఇలా నాకు చాక్లెట్స్ ఇచ్చినట్టు ఇంకా ఎంత మందికి చాక్లెట్స్ ఇచ్చావు సత్య? ఇంతకీ నా నెంబర్ ఎంత పడుతు సత్య? ఇంకాసేపట్లో నిత్య, అదే అమ్మాయి ఇక్కడికి వస్తుంది, తను చెప్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. క్లారిటీ? నిన్న మీరిద్దరు క్యాంటీన్లో మీట్ అయ్యారని తెలిసినప్పుడే వచ్చింది నాకు ఆ క్లారిటీ. అరే అమ్మాయి ఎవరో ప్రపోజ్ చేసింది, తనెవరు ఏంటి ఎందుకు చేసింది తెలుసుకోవద్దా సత్య? నేను మీ ఇద్దరేం నార్మల్గా మాట్లాడుకోలేదు, నవ్వుతూ లవర్స్ లాగా మాట్లాడుకున్నారు. నువ్వు చూసావా? చూసిన వాళ్ళు చెప్తే సరిపోదా? మీ ఇద్దరిని అక్కడ అలా చూసి ఏడవాలా? సత్య నీకెవరో నా మీద లేనిపోని చెప్తున్నారు కావాలని. మీరిద్దరు నవ్వుతూ మాట్లాడుతున్న పిక్స్ ఉన్నాయి నా దగ్గర. నా మీద నీకు నమ్మకం లేదా? ఎలా వస్తుంది? అసలు ఏం తెలుసు నాకు నీ గురించి? ఏదో నాలుగు చాక్లెట్లు ఇచ్చి నలుగురు బచ్చగాళ్ళని కొడితే నువ్వు మంచోడు అయిపోవు. ఎందుకు చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేస్తున్నావు? ఇది చిన్న విషయమా? నీ ప్లేస్లో నేనుండి నాకు ప్రపోజ్ చేసిన వారితో నవ్వుతూ కనిపిస్తే అప్పుడు నీకు ఓకేనా? సత్య చెప్పు, మీ ఫ్రెండ్స్ ఏమంటారు చెప్పు పార్తు. వాట్ దే విల్ కాల్ మీ? తప్పంతా నాదేలే. నీ గురించి ఏం తెలుసుకోకుండా లవ్ చేశాను చూడు, నువ్వు ఇంత నెగిటివ్ థింకింగ్ అమ్మాయిని తెలుసుంటే అసలు నేను లవ్ చేసేవాడినే కాదు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫర్. సత్య సారీ, అదేదో కోపంలో అనేశాను, డోంట్ మైండ్. సత్య నేను కూడా నేను లవ్ చేసి ఉండాల్సింది కాదు, ఇక మీదట చెయ్యను కూడా. గుడ్ బై. కొంచెం తొందరగా వచ్చుంటే ఇదంతా జరిగేది కాదు కదా. నువ్వు లేట్గా రావటం వల్లే తన మైండ్ సెట్ ఏంటో తెలిసింది. ఇది ఒక రకంగా మంచిదేలే నాకు. నువ్వేం ఫీల్ అవ్వకు పార్తు, తను నేను పర్సనల్గా మీట్ అయ్యి మొత్తం జరిగిందంతా చెప్పి చూస్తాను. తను ఎవరు చెప్పినా వినే స్టేజ్లో లేదు, అందరికీ మంచిది, ఇది ఇక్కడ వదిలేద్దాం. ఓకే ఐ విల్ లీవ్. నాకు చాలా బాధేసింది, తను బ్రేకప్ చెప్పినందుకు కాదు, నన్ను నమ్మనందుకు. తర్వాత ఏమైంది? ఫస్ట్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయి. సారమ్ రే నాగా, నీకెన్నిరా? ముందు నీకన్నా చెప్పు. 6.6. 9.2. టాపర్నా బట్ట. రోజు 4 ప్లేస్ ఇదరా చేసేది నువ్వు? అవును మళ్ళా. రేపు ఆడుతు నీకెనిరా? 3 బ్యాక్లాగ్స్ రా. ఏవేవిరా? కెమిస్ట్రీ, సి లాంగ్వేజ్, ఎంఎన్. ఎంఎన్ పడిందా? కొంచెమైనా సిగ్గుండాలరా, నేను ముందే చెప్పా ఎంఎన్ పడుతుందని. రే గమ్మునుండరా. ఏందిరా గమ్మునుండేది, మొత్తం నీ వల్లనే అయింది. పో ఇంకా సత్యమైనకు తిరిగిపో, 4 బ్యాగ్లాగ వస్తాయి ఇంకా. వాడు ఆ రోజు అన్న ఆ మాట నాకు గట్టిగా తగిలింది.
రే సి కెమిస్ట్రీ పాస్, M1. ఏం కాలేరా ఈ అమ్మని చెప్తా, లైట్ తీసుకో. తేజ గడిది డిప్లొమా అయిపోయింది. నా వెళ్ళస్ అన్నా. ఓకే రా పిజర్ని. నా వెళ్ళస్ అన్నా. ఓకే రా ఆల్ ద బెస్ట్. నా వెళ్ళస్ అన్నా. బెంగి గ్రామాక అన్నా. బై అన్నా. టైం మారుతూ వచ్చింది, నేను కూడా మారిపోయా. జరిగింది మర్చిపోయి కంప్లీట్ గా మూవ్ ఆన్ అయిపోయా. ఎవడరా ఈ అమ్మ సబ్జెక్ట్ కనిపెట్టింది, అడంత ఖాళీగా ఉంటే రామ్ కోట రాసుకోవచ్చుగా. రే చిన్న, వాడిని మళ్ళీ దిద్దులే కానీ నెక్స్ట్ అప్లకి ఫీజు రెడీ చేసుకో. ఈసారి స్లిప్పులు పెట్టేనా పాస్ అవుతా. దీర్ఘ సుమంగళి బావా. సారీ సారీ నువ్వు చెప్పు. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే. రే అన్నీ మూసుకొని పడుకో, ఇప్పుడే చాలా లేట్ అయింది. బ్రో బ్రో ఇంట్రెస్టింగ్ ఉంది, ఒక 2 మినిట్స్ బ్రో. రే కాసేపు ఉండరా, మాట్లాడుతున్నా కదా. రే 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 పార్తు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రే పార్తు రే, ఏంటి అప్పుడే పడుకుంటావా? రే నువ్వు కూడా మూసుకొని పడుకోబే, ప్రశాంతంగా బిట్లు కూడా చూసుకొని.